లక్ష్మి నా మాట విను అరవ లోపల రా నువ్వెళ్ళ లోపలికి రాను అనవసరంగా ఎందుకు కాల్ చేస్తున్నావు లోపలికి రా వదలు ప్లీజ్ నా మాట విను లక్ష్మి అవసరమా ఇప్పుడు సత్య ప్లీజ్ సత్య ఏమైంది రా ఏం లేదక్క నువ్వు వెళ్ళిపడుకో ఏమైంది లక్ష్మి అంటే వాడంట ఎందుకు వాడాలి ఎందుకు వాడాలా ఆడల్ చూడలేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీల్లో సినిమాల్లో మొత్తుకుంటుంటే వాడు నీ భర్తమ్మా రేపు కడుపొస్తే తను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి లక్ష్మి నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా హాని నేను చేయలేదు మరి నాతో ఎందుకు వచ్చావు మరి నాతో ఎందుకు వచ్చావు ఆ ఊపులో వచ్చేసా నీలాగా నా వెంట ఎవరు పడలా ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగలా అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోదాం రా అంటే థ్రిల్ అనిపించింది వచ్చేసా నువ్వు నాలాగా క్రేజీగా లేపుకొచ్చేసావు ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు లక్ష్మి I love you. I love you. Huh? I thought I'd packet patra. Lakshmi, neni mugunni. Nee mello taali kattan. Manaku danta avasaram ledu. Taali ki competition pettattu. Idu undi kabatti adu avasaram ledu anukunte. Naaki avasaram ledu. దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని నువ్వు ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ బికాజ్ ఐఎమ్ Bad girl. Excuse me. Yes. Two tickets. Yavatradi, anta baundi. Ada, ni cheppan kada Jyothilakshmani. Ade, naaku adi kavalra. Eh, ada avlo book chesukunnattunnara. Vadale. Yavandra. Print out chestunnadu. Nu vem chestavo naaku teliyadu. Ivala adi naaku kavali. Ee roju card book chesukunnattunnara. Vadale. నువ్వేమైనా చెప్పు దాన్ని అస్సలు వదలబుద్ధి కావటం లేదు చూడు దీనికి నువ్వు ఎంత ఇచ్చావో తెలియదు ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా దాన్ని నాకు ఇచ్చి చూడండి మీరు ఏదో పొరపాటు పడుతున్నారు షీఈస్ మై వైఫ్ వైఫా అది ఎవరి వైఫ్ కాదన్నా అందరికి 5000 ఎక్స్ట్రా ఇస్తా దాన్ని వదిలేయ్ ఏమ్రో పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే ఏంటి నీకు పెళ్ళైందా ఏది తలుపుడు చూపించు 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 చల్ దిగువే దిగు డోంట్ టచ్ మై వైఫ్ చా వీళ్ళ కొట్లే సత్యం ముందు వాడి సంగతి చూడు వదలరాదు వదలరాదు
నాలుగు దొరికారా? దొంగతనాలు చేస్తారా మీరు? దొంగతనాలు చేస్తారా? అమ్మాయిలు నడిపిస్తారా? రై వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసి మొత్తం కక్కించండి రా. ఓకే సార్. రై ఈ దొంగ నాయాలని మా ఎస్ఐ గారి గుర్తుపట్టలేకపోయారు. మీరు బలి పెట్టేశారండి. తీసుకోండి మేడం. నో థ్యాంక్స్. ఒకసారి రైడ్ లో నేను ఇదే పోలీస్ స్టేషన్ కు వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు. ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు. పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా? ఇస్తారు, కానీ నీకే అది అర్థం కావట్లేదు. తాళి తెంచి పడేశావు. నువ్వు తెంచినా ఉంచినా నువ్వు నా దానివి. నీతోనే ఉంటా, నీతోనే చేస్తా, నువ్వు నాతోనే చేస్తావు. లేదు సార్. లేదనే ఆన్సర్ ఏంట్రా? ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావురా. నువ్వు జ్యోతిలక్ష్మి నాకు బాకీ ఉన్నారా? కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్. వేరే అమ్మాయిని పంపిస్తానని చెత్త ఆన్సర్లు చెప్పకరా. ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు? నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా? లాస్ట్ 24 డేస్ లో 4 కంట్రీస్ తిరిగానరా. ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదురా. జ్యోతి లక్ష్మిని మీరు ఇంకా మర్చిపోండి సార్. మర్చిపోవాలా? ఏంట్రా ఎవరుకుంటున్నారా నన్ను? విత్ హూమ్ యూఆర్ టాకింగ్? ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది? అసలు నీ బాస్ ఎవరో చెప్పరా? మీ బాస్ ఫోన్ చేసి కనుక్కుంటాను. సార్ 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 ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్. ప్లీజ్ అరే నేను ఎవరో తెలుసా నీకు? అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటో తెలుసా నీకు? అసలు దావూద్ ఇబ్రహీం కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు? తెలీదు. నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడు రా. కాల్ కూడా కల్లా మిస్టర్ కలిస్తే వెంటనే వచ్చి మంటలు చేస్తాడరా. చెప్పు చెప్పరా ఎవ్వడ్రా మీ బాసు? నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నోడిని. మోసం చేస్తే నేను చెయ్యాలి గాని నువ్వెవడ్రా? ఏమో మళ్ళీ ఆయన పంపించాలి కదా. మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి. సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను. మంజు బాయ్. ఇలారా ఇలారా మన హీరో హీరోయిన్లు ఇక్కడున్నారేంట్రా? ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా? అసలు మన కంపెనీలో ఏం జరుగుతుంది? అసలు కంపెనీ ఉందా లేదా? నీ మాకి వాట్లాగడాల సాలిని. నమస్తే అన్నా. ఎప్పుడొచ్చావు? హౌ ఆర్ యు మ్యాన్? ఫైన్ అన్నా. హౌ ఈజ్ యువర్ హెల్త్? పెట్ How is Jyoti Lakshmi? Jyoti Lakshmi ఎలా ఉందిరా? బానే ఉందనా? ఓసారి పిలో పిలో. చెప్పాలి కదా పారిపోయింది. అది ఎలా పారిపోయిందని అడగలేదు, నువ్వెందుకు చెప్పలేదని అడుగుతున్నాను.
మీరంతా ఇలా కామగా ఉంటే మిగతా అమ్మాయిలకు లేచిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. అప్పుడు పిట్టలన్నీ కూడా క్యాష్ బాక్ చేసుకుంటా మన కళ ముందు నుంచే తుర్రుమంటాయి. మళ్ళీ జ్యోతి లక్ష్మి ఎక్కడికి రావాలి, బిజినెస్ చేయాలి. వద్దన్నా. వద్దా? తనకు మొగుడున్నాడు, తన రాదనుకుంటా. మొగుడు చేస్తే వస్తుందా? హరే సచ్చా, నా పెళ్ళి. పెళ్ళ? ఎవరితో చూడు? శ్రీ వెంకట గోవిందరావు గారి ఏకైక పుత్రిక శ్రావణి. శ్రావణినా? ఏది మన ఇంటో కూతురు? ఇదెప్పుడు? మీరెప్పుడు దగ్గర అయ్యారా? మెల్లగా లాగా. బ్రేకప్ లో ఉన్నమ్మని పికప్ చేయడం ఎంత ఈజీ అనుకుంటున్నావు? జస్ట్ నీ గురించి బ్యాడ్ గా మాట్లాడడం మొదలెట్టే అంతే, పడిపోయింది. ఏదైనా నీ వల్లే లైఫ్ లో సెటిల్ అయిపోయినరా. ఆల్ ది బెస్ట్ రా. ఇక మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఏమున్నాయి రా, ఏమున్నాయి చెప్పు.